హలో, హలో అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నేను పెద్దపల్లి కాంతిది శివప్రసాద్. శివప్రసాద్ గారు చెప్పండి, ఎవరి కోసం? నాగవంశి గురించి చెప్పు నాయన, డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. 6వ తారీఖు 10వ నెల 1996. ఎన్ని గంటలకి? ఉదయం ఉదయం 9:05. వెరీ గుడ్. ఏం పేరైనా శివప్రసాద్ గారు, నీది ఈ అసలు నీ యొక్క చెప్పిన డేట్ ఆఫ్ బర్త్కి నీ పెట్టిన పేరుకి సంబంధమే ఎక్కడ కనపడాలి నాకు. నీకు నీ పేరు శివప్రసాదే కదా, ఈ శివప్రసాద్ అనే పేరుకి నువ్వు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉండేటువంటి పేరుకి సంబంధం లేదు, కనపడటం లేదు అన్నా. అవునండి. ఇప్పుడు నీది మీనరాశి అనేది ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు శివప్రసాద్ అంటే మీనరాశి. ఏం చూసుకుంటావు నువ్వు? ఏం చూసుకుంటున్నావు? ఏం చూసుకుంటున్నావు అన్నా? అదేనా బాబు, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏం చూసుకుంటున్నావు నువ్వు? ఓరే నాయన, నువ్వు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ రాశి చూసుకుంటున్నావు? కర్క అంటే ఇప్పుడు నీవు నీ అందుకే నీకు ఏం చెప్పాను నేను తొలిగా, నీకు నువ్వు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నీ పేరుకి ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన టయానికి ఉన్న నక్షత్రం సంబంధం లేదు అని చెప్పాను. గుర్తుందా? అర్థమైందా అర్థం కాలేదా? ఏమండి అర్థమైందండి. నీది కర్కాటక రాశి అని అంటే ఏంటి, పునరసంరక్షణ 4వ పాదం కానీ ఆశ్లేష కానీ పుష్యమి కానీ అయి ఉంటుంది. అవునా? పుష్యమి కదా. కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రం కనివినప్పుడు నీరు ఇక్కడికి వచ్చేందుకు ఏమైంది, ఉత్తరాభాద్ర నక్షత్రం మేన్ రాశి అయింది. అసలు దాని దీనికి ఎక్కడ కూడా పొంతన కుదరదు, దాని వలనే దీన్ని వాయవ్య కాల సర్ప దోషంగా ఏర్పడుతుంది. దీనికి ఏం దోషం అన్నాను? వాయవ్య కాల సర్ప దోషం అంటారు దాన్ని. ఖచ్చితంగా దీనికి వీలైతే అవకాశం ఉంటే ఒక పర్యాయంతో నాగశిలా ప్రతిష్ఠ చేయించుకున్న ప్రయత్నించు. అటు నీకు నీవు చేసే పనిలో కానీ, ఆర్థిక వనరుల్లో కానీ, వైవాహిక జీవితంలో కానీ, ఆరోగ్యపరమైన విషయంలో కానీ అన్నిటికి కూడాను కుదరపడి అద్భుతంగా కూడా నీ జీవిత గమ్యం అనేది బ్రహ్మాండంగా హ్యాపీగా ఆనందంగా జరుగుతుంది. ఏమి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. దానికి నాగశిలా ప్రతిష్ట అనేది ఉంటుంది, దాని చేద్దానికి ప్రయత్నించు. ఓకేనా? రైట్, శుభం.